మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి నా హత్యకు రేవంత్ కుట్ర ఆయనను జైలుకు పంపిస్తా రెడ్ల ముసుగులో కాంగ్రెస్ గుండాల దాడి చేసిండ్రు నేనెవరికి భయపడ్ను ఎవరిని వదిలిపెట్టను మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై కేసులు కానీ భలే బా అంటే మల్లారెడ్డి సార్ మీద దాడి చేయడం సరే ఖండిద్దాము గదేమైనా కానీ కానీ అసలు టీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేయగానే వాళ్ళు బల దొరికిపోతారు తెలుసా వాళ్ళ మీద ఎమ్మటే టక్ 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 సెక్షన్ల మీద కేసులు నమోదవుతాయి బండి సంజయ్ సార్ మీద దాడి చేసిన వాళ్ళు ఎంపీ అరవింద్ సార్ మీద దాడి చేసిన వాళ్ళు అలాగే మిగిలిన అదేంటిది గా హత్యలు జరిగినాయి కదా గా హత్యలకు సంబంధించి అసలు గీడ నడి రోడ్డు మీద అబ్బాయిని చంపింది నలుగురు అంటే కాదు కాదు ఇద్దరే మిగిలిద్దరు అనేది చట్టం తన పని తల చేసుకుపోయింది దొరకరు ఆడపిల్లల మీద అగ్గాయిత్యాలు చేసుకొని తప్పించుకునేటోళ్ళు దొరకరు కానీ పోలీసు వాళ్ళకు సీసీ కెమెరాలకు కూడా గదేందుకు అలాంటి టెక్నికల్ ఏమైనా సెట్ చేస్తారో ఏమో తెలవదులే కానీ ఎక్కడైతే టీఆర్ఎస్ నాయకుల మీద దాడి జరుగుతుందో అక్కడ సీసీ కెమెరాలు భలే పనిచేస్తాయబ్బా బెల్ట్ షాప్ల మీద దాడి చేసిందనుకో అక్కడ సీసీ కెమెరాలు భలే పనిచేస్తాయబ్బా కానీ ప్రజల నైతిక విలువలను కాలరాసే చోట సీసీ కెమెరాలే పనిచేయవు గడ కత్తులు పట్టుకొని మన మహబూబ్నగర్ మంత్రి సారు శ్రీనివాస్ గౌడ్ సార్ని ఆడ శ్రీనివాస్ గౌడ్ సార్ మీద హత్య చేయడానికి కత్తులు పట్టుకొని ఉరికిన్రు అంటే సీసీటీవీ ఫుటేజ్ ఏంటంటే దొరకలేదు మాట్లాడలేదు దాని గురించి చెప్పలేదు కానీ మల్లారెడ్డి సార్ మీద రాత్రి జరిగిన ప్రయత్నంలో మాత్రం గాడ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది ఎవరెవరనేది తెలిసింది ఇక దాదాపు ఒక ఏడో ఎనిమిదో సెక్షన్లు పుటా 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 కేసులు పెట్టేసిండ్రు రు ఇదేం టెక్నిక్ సారు జర చెప్పరాదండి మేము కూడా గట్టాంటి సీసీ కెమెరాలు పెట్టుకుంటాం మాకు అవసరం ఉన్న చోట పనిచేసి అవసరం లేని చోట ఆగిపోయాయి ఉంటుంది కదా ఏమైనా తెలంగాణలో సమస్యల మీద పోరాడంట నాయన అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు రెడ్ల పంచాయతీ తీసుకొచ్చి అసలు సమస్యలను పక్కన పడేసిండ్రు ఏం రెడ్లలోళ్ళిన నాయన ఏం రోడ్ల ఇలాక గిడ ప్రజలంతా జీతాలు రాక పెన్షన్లు రాక లేకపోతే సరైన వసతులు లేక రైతుబంధు రాక ఉన్న ధాన్యాన్ని అమ్ముకోలేక అవస్థలు పడుతుంటే నాయకులంతా రెడ్ల పంచాయతీ పెట్టి అసలు ఇక చాలు మీ పంచాయతీ ప్రజా సమస్యలు మీరు చేయండి ఇక పోరాటం ఏదో